భూతేశ్వర మహాదేవ మందిరం శ్రీకృష్ణ భగవానుని జన్మస్థలమైన మధురలో నెలకొని ఉన్నది. పౌరాణిక ప్రతిపత్తి కలిగిన ఈ దివ్య శివలింగం ప్రభావం అప్రమేయం, అద్భుతం. ఇక్కడ పరమేశ్వరుడు భూతేశ్వరుడనే పేరుతో, హిమతనయ పాతాళదేవి అనే పేరుతో స్వయంగా వ్యక్తమయ్యారు. మధుర మహాక్షేత్రాన్ని సంరక్షించే నలుగురు మహాదేవులని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. పశ్చిమ దిశ క్షేత్రపాలకుడుగా భూతేశ్వర మహాదేవుడు ప్రసిద్ధిని పొందాడు. ఈ భూతేశ్వర మందిరం మధ్యయుగ వాస్తుకళా విన్యాసంతో కనిపిస్తుంది. గులాబీ వర్ణంతో శోభిల్లే మందిరం గోపురానికి భక్తులు నమస్కృతులు సమర్పిస్తారు. మందిరం యొక్క బయట భాగంలో ఉన్న నందీశ్వరుడు ధవళవర్ణంతో ప్రధానంగా మరియు వివిధ వర్ణాలతో శోభాయమానంగా భక్తాకర్షకంగా వేంచేసి ఉన్నాడు. భూతేశ్వర స్వామి ధవళ వర్ణంతో ప్రకాశిస్తూ నేత్రాలు, మీసాలు, చిరోభాగాన అందమైన కేశాలు కలిగిన అలంకార స్వరూపంతో కపాల మాలికను ఆభరణంగా ధరించి భక్తులందరికీ దివ్య లింగరూపంలో అభయంకరంగా దర్శనమిస్తాడు. ప్రక్కనే లింగరూపంలో ఉన్న హితేశ్వర స్వామివారికి కూడా నేత్రాలు, మీసాలు కలిగి ఉండటం గమనార్హం. మధురలో భక్తులందరూ అత్యధికంగా దర్శించే మందిరాలలో ద్వారకాధీశ మందిరం ప్రసిద్ధమైనది. అద్భుతమైన వాస్తుకళా విన్యాసంతో, ఉజ్వలమైన స్వర్ణకాంతి శోభతో భక్తుల హృదయ మందిరాలలో శాశ్వతంగా నిలిచిపోయి అనుపమానమైన మందిరంగా ద్వారకాధీశుని మందిరం భక్తుల చేత కొనియాడబడుతోంది. విభిన్న వర్ణ సమ్మేళన మందిరంగా వినుతుకిక్కిన ఈ మందిరం ప్రాచీనమైన పౌరాణిక గాథలకు కూడా నిలయం. ఇంతేకాకుండా పురాతన సంప్రదాయాలకు ఆలవాలంగా నిలిచింది. భక్తులకు మందిరంలోకి సోపానాల ద్వారా వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. ఈ సోపానాలు సాక్షాత్తు ద్వారకా పట్టణంలోకి వెళ్లే సోపానాలుగా భక్తులు భావిస్తారు. లోపల విశాలమైన ప్రాంగణంలో కన్నులకు ఇంపుగా కనిపించే వివిధ వర్ణాలంకృతమైన స్తంభాల మండపం కనిపిస్తుంది. దీనిని దర్శన మండపం అంటారు. ఆశ్చర్యపరిచే మండప పైభాగం అలంకార వైచిత్రి భక్తి కళానురక్తికి కాణాచిగా గోచరిస్తుంది. వివిధ పౌరాణిక ఘట్టాలు, శ్రీకృష్ణుని దివ్య చరిత్రకు సంబంధించిన వర్ణ చిత్రాలు నేత్రపర్వంగా అమర్చటం జరిగింది. గర్భగుడిలోని వేదిక రమ్యాతి రమ్యంగా, హృద్యంగా, భక్త మనోజ్ఞంగా అలంకరించటం. ఈ పవిత్రమైన వేదిక మీద దివ్య అర్చావతార స్వరూపంలో శ్రీకృష్ణుడు భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. శంఖచక్ర కథాపద్మ సహితుడైన ద్వారకాధీశుని దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన భక్తులు ధన్యులవుతున్నారు. భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలలో కాశీ విశ్వనాథ మందిరాలు మనకు దర్శనమిస్తాయి. కాశీ క్షేత్రానికి, విశ్వనాథునికి ఉన్న ప్రశస్తికి, పవిత్రతకు ఈ మందిరాలు తార్కాణాలు. కాశీ నుండి శివలింగం తీసుకుని వచ్చి ప్రతిష్ట గావిస్తే అది ఒక మహోన్నతమైన ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నేటికీ తెలుగునాట భక్తులు భావిస్తారు. ఇక ఉత్తరాదిలో ఈ సంప్రదాయానికి సముదాత్తమైన గౌరవం, వ్యాప్తి ఉండటం అనేక చోట్ల మనం గమనిస్తాం. మధురా నగరిలో విశ్రామఘాట్లు ప్రాచీన కాలంలో నిర్మించిన ఈ కాశీ విశ్వనాథ మందిరం ఆనాటి నుండి నేటి వరకు భక్తులకు సర్వశుభాలను ప్రసాదిస్తూ ఉన్నది. యమునానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు కాశీ విశ్వనాథుని సన్నిధికి చేరుకుంటారు. నంది వెనుక భాగం నుండి కొమ్ముల మధ్యగా శివలింగాన్ని దర్శించడం
శైవ సంప్రదాయాలలో ఒక భాగం. ముఖ కవచంలో ప్రకాశించి శివలింగాన్ని చూసి భక్తులు పారవశ్యంతో హరహర మహాదేవ శంభో శంకర అని కీర్తిస్తారు. కాశీ అన్నపూర్ణమాత నమస్కార ముద్రతో వేంచేసియున్నది స్వామివారికి పార్శ్వభాగంలో. అనేక ప్రాచీన శిల్పాలను ఇక్కడ భక్తులు వీక్షించవచ్చు. వీటిల్లో జపముద్రతో ఉన్న వినాయకుడు విలక్షణంగా కనిపిస్తాడు. ప్రక్కనే ఉన్న చామరగ్రాహిణులను మనం చూడవచ్చును. విశ్రామఘాట్లు భక్తులందరినీ ఆకర్షించే మందిరం ఇది. దీనిని కుబ్జా మందిరం అని పిలుస్తారు. దుష్టుడైన కంసుణ్ణి వధించిన తరువాత శ్రీకృష్ణుడు ఈ మందిర ప్రాంతంలోనే విశ్రాంతి తీసుకోవటం జరిగిందని స్థలపురాణం ద్వారా తెలియవస్తుంది. కృష్ణుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలోనే అనంతర కాలంలో మందిరం నిర్మించబడింది. కుబ్జ యొక్క విగ్రహం ఉన్నది కనుక కుబ్జా మందిరం అనే పేరు వచ్చింది. కుబ్జ కథ నేపథ్యం స్థూలంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మను వధించడానికి కంసుడు మధురలో ధనుర్యాగాన్ని చేపట్టాడు. బలరామకృష్ణులను ఆహ్వానించడానికి అక్రూరుణ్ణి పంపించాడు. కంసుని క్రూరబుద్ధి కృష్ణ మహత్యం అక్రూరునకు అవగతమే. అయితే బలరామకృష్ణులను దర్శించే భాగ్యం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో బృందావనానికి వెళ్ళి విషయం చెప్పి హలధారిణి మురళీధరుణ్ణి సగౌరవంగా మధురకు తీసుకువెళ్లాడు. ముందర అక్రూరుణ్ణి పంపించి తరువాత బలరామకృష్ణులు మధురానగరిలో విహరించసాగారు. మధుర ప్రజలు వీరిని చూసి మధుర హృదయులైనారు. పిమ్మట తమకు సుందర ధౌతచేలములు ఇమ్మని రాగకారుడని రాజరజకుణ్ణి శ్రీకృష్ణుడు అడుగగా అతడు రోషంతో శ్రీకృష్ణుణ్ణి తోలనాడాడు. కృష్ణుడు వాడిని వధించాడు. బలరామకృష్ణులు మనోహరమైన వస్త్రాలు తీసుకుని ధరించారు. సుధాముడు కుసుమధామములు సమర్పించాడు. అనంతరం రాజవీధిలో అనేక లేపములు ఉన్న భాజనములు తీసుకుని వినమితాబ్దైన కుబ్జను శ్రీకృష్ణుడు వీక్షించి పలకరించి విలేపములు ఇమ్మని అడిగాడు. బలరామకృష్ణులు తనువులు నగవులు చూపులు మాటలు తన మనస్సును కరిగించగా కుబ్జ అనులేపములు ప్రేమతో వారికిచ్చినది. శ్రీకృష్ణుడు కుబ్జ ఇచ్చిన లేపములు అన్నింటినీ తన దేహానికి అలుదుకుని ప్రసన్నత పొంది మూడు వంకరలు కలిగిన శరీరంతో ఉన్న కుబ్జ రూపాన్ని సుందరంగా చేయదలిచి ఆమె పాదాలపై తన పాదాలు ఉంచి హస్తాంగుళద్వయంతో చుబుకమును పైకి అనగానే వక్రత పోయి సుందరమూర్తిగా రూపుదాల్చింది. అనంతరం కృష్ణానుగ్రహంతో కుబ్జ సంతాన సౌభాగ్యవతిగా వర్ధిల్లింది. కుబ్జకు జన్మించిన సాత్వతుడు పెరిగి పెద్దవాడై శ్రీకృష్ణుణ్ణి సేవించే విధానం గురించి ఒక చక్కని గ్రంథం రచించాడు. ఈ గ్రంథరాజాన్ని సాత్వత సంహితగా భక్తులు గౌరవించి ఆరాధించి ఆచరిస్తూ ఉంటారు. ఇందులోని సూత్రాలను సముజ్వలమైన కృష్ణుని యొక్క దివ్యమైన అనురాగాన్ని పొందిన ధన్యజీవి కుబ్జాదేవి, ఆ మహాభక్తురాలు నెలకొని ఉన్న మందిరం ఇది. కర్రను ఊతముగా చేసుకుని ఉన్న
కృష్ణ విగ్రహం ప్రక్కనే ఉన్నటువంటి కుబ్జాదేవి విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటారు. నమస్సులు సమర్పించి భజనలు గావిస్తారు. ఆదిశేషావతారుడైన బలరాముని విగ్రహాన్ని, గోవర్ధనగిరికి సంబంధించిన కృష్ణశిలను, వివిధ కృష్ణరూప అర్చావతార విగ్రహాలను, దివ్య సాలగ్రామాలను భక్తులు దర్శించుకుని నమస్కృతులు సమర్పిస్తారు. నవనీత కృష్ణుడు, ఆంజనేయుడు కూడా భక్తుల కైమోడ్పులను అందుకుంటారు. యమునా నదికి అభిముఖంగా ఉన్న ఈ మందిరం యొక్క బాహ్య ప్రదేశంలో నెలకొని ఉన్న పసుపు పచ్చని స్తంభ తోరణం దగ్గర కట్టబడిన ఘంటలు కృష్ణుని విజయాన్ని నినదిస్తూ ఉంటాయి. కృష్ణుడు కంసవధానంతరం యమునానదిలో స్నానం చేసి తొలి అడుగు వేసిన ప్రదేశంగా ఈ ఘంటా తోరణ ప్రాంతాన్ని భక్తులు భావిస్తారు. ఈ తోరణానికి ఎదురుగా ఉన్న నది దగ్గర నుంచి యమునామాతకు ప్రతిరోజు సాయం వేళ కృతజ్ఞతాపూర్వకంగా హారతిని మంగళపూర్వకంగా అర్చక స్వాములు సమర్పిస్తూ ఉంటారు. కన్నుల పండుగగా జరిగే ఈ హారతిని వీక్షించటానికి భక్తులు అత్యధిక సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు. యమునా నదీ తీరంలో ఉన్న విశ్రామఘాట్లు అనేక యమునామాత యొక్క మందిరాలు నెలకొని ఉన్నాయి. విశ్రామఘాట్లోని ఈ యమునాదేవికి సంబంధించిన మందిరంలో అమ్మవారు ఆకుపచ్చగా కిరీటాది అలంకారాలతో విలక్షణంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. నమామి యమునామహం సకల సిద్ధి హేతు ముదా మురారి పద పంకజ స్ఫురద మంద రేణూత్కటా తటస్థ నవ కానన ప్రకట మోద పుష్పాంబునా. ఈ యమునా మందిరం నుండి ప్రధానంగా యమునా హారతి వైభవంగా జరుగుతుంది. మరొక విశేషం ఏమిటంటే, ప్రతి ఉపాలయం నుండి ఉదయం సాయంకాలం యమునామాతకు హారతిని సమర్పించడం అనేది ఒక ఉదాత్తమైన సన్నివేశం. మానవాళి జీవనానికి నదీమాత అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. నదులను కాలుష్యం చేయకూడదు. ఈ రెండు పరస్పర ఆధారపూర్వకమైన భావనలు, వీటిని సాఫల్యత
మానవులమైన మనమీదనే ఆధారపడి ఉన్నది. మనం వీక్షిస్తున్న ఈ మందిరం శ్యామసుందర మందిరంగా ప్రసిద్ధిని పొందింది. యమునా మహారాణి మందిరంగా కూడా దీన్ని వ్యవహరిస్తారు. విశ్రామఘాట్ ఒకప్పుడు మహిమాన్వితమైన దివ్య విగ్రహాలతో, శివలింగాలతో, వివిధ పరివార దేవతలతో శోభాయమానంగా, సర్వభక్త హృదయానందంగా, వెన్నెల వెలుగులు చింది అందమైన పున్నమి చంద్రుని వలె ప్రకాశించింది. అయితే భారతావనిలో జరిగిన విమతస్థుల విధ్వంసకాండ యొక్క వైపరీత్యానికి విశ్రామఘాట్ ప్రదేశం మినహాయింపు కాకపోవటం దురదృష్టకరమైన అంశం. మహత్తరమైన శక్తిని కలిగిన దేవతా విగ్రహాలు కాలపురుషుని కర్కస పదఘట్టనలు శిథిలమవటం విస్మయాన్ని కలిగిస్తుంది. భగవత్ సృష్టిలోని ఆంతర్యం, అంతరార్థం కనుగొనటం, అర్థం చేసుకోవటం క్లిష్టమైన విషయమే. ప్రాచీన కాలం నుండి నేటిదాకా హైందవ ధర్మం ఏదో ఒక రూపంలో గ్లాని పొందుతూనే ఉండటం గమనించదగ్గ అంశం. ఇది భక్తుల లోపమా, భగవంతుని లీలా విలాసమా అనే సంశయం తరతరాలుగా హిందువులను బాధిస్తున్నది. ఈ సందేహం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంప్రదాయాలను అనుసరించే భక్తులందరికీ ఉండే అవకాశం ఉన్నది. ఇది ఆధ్యాత్మిక పరంగా వచ్చే ఆలోచనగా గ్రహించకూడదు. మానవ జీవిత పరిణామమే ఇంత అనే అవగాహనకు రావాలి. హైందవ వాంగ్మయం వలన మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సృష్టిలోనే మంచి చెడులు ఉన్నాయి. కొన్నాళ్లు అధర్మం విజృంభిస్తుంది, దారుణ మారణకండలు జరుగుతాయి, మరికొన్నాళ్లు ధర్మం వికసిస్తుంది, ఇంకొన్నాళ్లు నిర్లిప్తత అవహిస్తుంది. కృత త్రేత ద్వాపర కలియుగ లక్షణాలు, దేవతలు రాక్షసుల పోరాటాలు, ధర్మాధర్మాల విచికిత్స, సత్వరాజస్తమో గుణాలు, అర్షడ్వర్గాలు, ఈ విధంగా సృష్టి తత్వం మన ముందు ఆవిష్కృతం చేశారు భారతీయ ఋషీశ్వరులు. ఒక జాతిపై మరొక జాతి అధికారాన్ని చలాయించటం, ఒక ధర్మంపై మరొక ధర్మం పెత్తనం చేయటం, ఒక సంప్రదాయాన్ని మరొక సంప్రదాయం అణగదొక్కటం, ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించటం, ఈ దృష్ట్యా అనుశీలిస్తే పై సంశయానికి సమాధానం లభిస్తుంది. ప్రపంచం మొత్తం మీద సర్వ మానవ శ్రేయస్సును కోరే ధర్మమే ఎప్పటికైనా నిలుస్తుంది. అది నిత్యము సత్యము. మధ్య మధ్యలో ఒక్కొక్క ధర్మానికి తీవ్రమైన ఆటంకం కలుగుతుంది. శక్తి ఉన్నంత వరకు ఎవరి ధర్మాన్ని వారు అనుసరించటం శుభప్రదం. ఇతర ధర్మాలను విమర్శించడం మానవ లక్షణం కాదు. కాబట్టి సృష్టిలోని నిమ్నోన్నతలు ఉన్నాయి. బాధపడటం, సంతోషించటం ఆయా కాలాల ధర్మాన్ని అనుసరించి ఉంటుంది. అత్యంత తీవ్రంగా అధర్మం సర్వత్రా వ్యాపించినప్పుడు, దుష్టులు చెలరేగి శిష్టులను బాధించినప్పుడు, పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా పరమాత్మ అవతరిస్తాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు. కాలమహిమ వలన కొంత దుష్కర్మ ఫలం అనుభవించవలసిన దుర్భర పరిస్థితులు ఏర్పడతాయి. ధైర్యంతో, ఓర్మితో, సాత్విక బలంతో నిబ్బరంగా ఉండి పునరుజ్జీవనం పొందాలి. ఇటువంటి స్థితిని హైందవులు అనేక సార్లు ఎదుర్కొన్నారు. తిరిగి తమ ధర్మాన్ని తాము పరిరక్షించుకోవటం జరిగింది. పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు ఇటువంటి ఒక భావనతో ఆధ్యాత్మిక సామాజిక కోణంలో మనం వివేచన చేసుకోవాలి. అనిర్వేద శ్రేయోమూలం అనే ఆంజనేయ స్వామివారి సందేశాన్ని అందిపుచ్చుకుని ముందుకు పయనించాలి, విజయతీరం చేరుకోవాలి. విశ్రామఘాట్లో రకరకాలుగా ఉన్న ప్రాచీన శిల్పాలు, శిథిల దేవతా విగ్రహాలన్నీ సింధూరవర్ణ లేపనంతో కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న త్రిముఖ శివలింగం పావనపట్టంతో
నాగాభరణంతో విలక్షణంగా పుణ్యప్రదాయకంగా సుప్రతిష్ఠితమై ఉన్నది. మరొక చోట స్వర్ణ కాంతులతో ప్రకాశించే ఆభరణాలతో పుష్పమాలికలతో వస్త్రాలంకార శోభితమైన దేవతా శిల్పాలు దిగువ భాగాన కుంకుమార్చిత శ్రీచక్ర మేరువును భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడి హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివార్ల ఉత్సవ మూర్తులు మనకు దర్శనమిస్తాయి. భక్తులు ఇక్కడ సభక్తికంగా కుంకుమార్చనలు గావిస్తూ ఉంటారు. శ్రీచక్ర స్వరూపిణిగా ఉన్నటువంటి ఆదిశక్తికి శ్రీచక్రం విశ్వానికి సంకేతం, ఆవిర్భావం, అభివృద్ధి, తిరోగమనం అనే మూడు లక్షణాలు సృష్టికి ఉన్నాయని, అది శ్రీచక్ర పూజా విధానంలో ప్రతిబింబిస్తాయని కొంతమంది సంప్రదాయవాదులు చెబుతూ ఉంటారు. శ్రీచక్రానికి బిందువు కేంద్రం, ఆ బిందువు లలిత మహాభట్టారిక. పరాశక్తి అనుగ్రహం వలన మానవులందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. విశ్రామఘాట్ ప్రాంగణంలో ఉన్న ఒక ప్రదేశంలో వివిధ దేవతామూర్తులను మనం దర్శించుకోవచ్చు. జలేశ్వర లింగంగా ప్రసిద్ధి పొందిన ఇక్కడి మహత్వ సిద్ధిని కలిగింపజేసే శివలింగానికి నిత్యము అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. భారతదేశంలో భగవత్ సంబంధమైన చింతన నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అందుకే భక్తులు అనుభవం నుండి, పండితులు విద్యా వైభవం నుండి, ఆచార్య పురుషులు తాత్విక వివేచనల నుండి అనేక సంప్రదాయాలు ఉద్భవించాయి. భౌతికంగా కొన్ని కారణాల వలన ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సంప్రదాయం పరిడవిల్లుతుంది. కానీ అన్ని సంప్రదాయాలలో అంతర్గతంగా ప్రవహించేది భక్తి ధార. ఎన్ని అవరోధాలు ఆటంకాలు వచ్చినా ఆ ధార నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. భౌతికంగా ఆధ్యాత్మికంగా మనందరికీ భక్తిభావనముంటే మనందరం ధన్యులమే. భక్తిరేవ గరీయసి అనే వాక్యం నిత్యం స్మరణీయం.